Chandrababu arrest nu Telugu Desam party leader lu tivranga khandincharu. Chandrababu kadigina mutyalna bayatakostarani viswasam vyaktam chestunnaru. YCP prabhutvam Babu pai kakshi sadhimpu charyalaku palpadutundani mandipaddaru. Kani tamu ekkada bhayapade prasakte ledani telchi chepparu. ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. కేవలం రాజకీయ కక్ష పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలని 4.5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా అక్రమమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆనంద పడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. నిన్నటితో పిచ్చి పరాకాష్ఠకు చేరింది. దీంట్లో జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క కక్ష, ఆయనకి ఏదైతే ఒక సాడిజం మెంటాలిటీ ఉందో అది కనిపిస్తుంది తప్ప దీంట్లో ఎక్కడ కూడా ఒక రూల్స్ ఫాలో అవ్వటం కానీ లేకపోతే దాంట్లో కేసులో స్ట్రెంత్ కానీ ఎక్కడ ఏమీ లేదు. ఒక ఆర్థిక నేరాల్లో 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పైన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఎలా ఉందంటే, నేను ఒక్కడనే ఎందుకు జైల్లో ఉండి రావాలి, నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కనీసం ఒక్క రోజునే జైల్లో పెట్టాలి అనే ఒక తపన దుగ్ధ ఆయనలో కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన చేయని ప్రయత్నం లేదు. రకరకాల సందర్భాల్లో రకరకాల కేసుల్లో గతంలో స్కిల్ డెవలప్మెంట్తో పాటు అంతకుముందు ఫైబర్ గ్రిడ్ అన్నారు, లేకపోతే ఇంకేదో అన్నారు, రకరకాల వాటిల్లో ఆయన్ని ఇన్వాల్వ్ చేసి ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పుడు కూడా ఒక్క దాంట్లో కూడా ఆయన్ని దోషి అని చెప్పి నిరూపించలేకపోయారు. చివరికి కోర్టు ద్వారా అక్షతలో చెవాట్లేదని బయటికి బతుకు చూడు అంటూ రావడం జరిగింది. ఈరోజు ఈ కేసులో కూడా ఖచ్చితంగా అదే జరగబోతా ఉంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ అవినీతి అనేది లేదు. 2021 సంవత్సరంలో ఇచ్చిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు సార్ పేరు లేనే లేదు. అంతేకాని దర్యాప్తు అధికారి రాలేదు, నోటీసు ఇవ్వలేదు, తర్వాత ఏది కూడా ప్రొసీజర్ నియమ నిబంధనలు అనుగుణంగా చేయడం లేదు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య, కుట్రపూరితమైన చర్య. చంద్రబాబు నాయుడిని అభాస్పాలు చేయాలనే ఒక ఆలోచన తప్ప దీంట్లో ఏమాత్రం ఆధారం లేవు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా రాత్రిమూల కష్టపడి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేశారు. తన కుటుంబ సంక్షేమం కన్నా రాష్ట్ర ప్రజల సంక్షేమంగా భావించి ఇన్నాళ్ళు పరిపాలించిన వ్యక్తిని వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయంగా అక్రమంగా ఉంది. ఈయన కడిగిన మొత్తం ఎప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఇంతవరకు లేవు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు 26 కేసులు పెట్టారు, కడిగిన మొత్తంలో బయటకు వచ్చారు. ఈ కేసు కూడా తప్పకుండా బయటకు వస్తారు. కావాల్సింది